చంద్రబాబులో కుప్పం కలవరం నిదర్శనం ఇదిగో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడం కంటే ముందు చంద్రబాబు మరో పెద్ద సవాల్ను ఎదుర్కొంటున్నారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో గెలుపు ఆయనను కలవర పెడుతోంది టీడీపీకి అచ్చొచ్చిన కుప్పం నియోజకవర్గం గత స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు షాక్ ఇచ్చింది ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది ముందుగానే అభ్యర్థిని ప్రకటించి మరీ చంద్రబాబుకు సవాలు విసురుతున్నారు సీఎం జగన్ ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కుప్పం గెలుపుపై అనుమానాలు ఉన్నాయి అందుకే ఆయన పదే పదే కుప్పంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు గతంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పెద్దగా ప్రచారం నిర్వహించేవారు కాదు ఆయన తరపున కుటుంబ సభ్యుల నామినేషన్ పత్రాలు దాఖలు చేసేవారు కానీ ఈసారి పరిస్థితి మారింది కుప్పంలో చంద్రబాబు లైట్ తీసుకున్నట్లే ప్రజలు కూడా ఆయనను లైట్ తీసుకునే టైం వచ్చింది స్థానిక ఫలితాలే దానికి నిదర్శనం పైగా వైసీపీ క్రమక్రమంగా కుప్పంలో పుంజుకుంటోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న సీఎం జగన్ కుప్పంను కూడా వదిలేలా లేరు దీంతో చంద్రబాబు దిగిరాక తప్పలేదు గత సంప్రదాయానికి భిన్నంగా కుప్పంకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు స్కిల్ స్కామ్ జైలు బెయిలు వ్యవహారం నుంచి కాస్త కోలుకున్న చంద్రబాబు కుప్పం నాయకులతో తాజాగా సమీక్ష ఏర్పాటు చేశారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం నాయకులతో సమావేశమయ్యారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అరాచకాల వల్ల అశాంతి హింసా సంస్కృతి మొదలయ్యాయని రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని మండిపడ్డారు తనను ఇబ్బంది పెట్టేందుకు స్థానిక నాయకులపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నాయకుల్ని జైలుకు పంపించారని ఆరోపించారు చంద్రబాబు త్వరలోనే తాను కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని నాయకులతో చెప్పారు కష్టకాలంలో తనకు అండగా వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని అన్నారు కుప్పం కార్యకర్తల త్యాగాలు మర్చిపోను అని చెప్పారు పార్టీ కేడర్ మరింత ఉత్సాహంగా పనిచేయాలని కుప్పంలో నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని పేర్కొన్నారు మొత్తం మీద వైసీపీ దూకుడుతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది మొదటికే మోసం వచ్చేలా ఉందని ఆయన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు గత ఎన్నికల్లో లోకేష్ పవన్ కళ్యాణ్కు జరిగిన పరాభవం ఈసారి తనకు జరగకుండా ఉండాలని ఆయన సేఫ్ గేమ్ మొదలు పెట్టారు నిత్యం కుప్పం జపం చేస్తున్నారు